జగ్గంపేట శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని జడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి భర్త వైసీపీ రాష్ట్ర సేవాదల్ జనరల్ సెక్రటరీ ఒమ్మి రఘురామ్ అన్నారు. శ్మశాన వాటికలో సౌకర్యాలు లేక దహన సంస్కార సమయంలో జగ్గంపేట వాసులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. జగ్గంపేట శ్మశాన వాటికలో నీరు షెడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారని వాటికి నిధులు సమకూర్చాలని ఒమ్మి రఘురామ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును ఎంపీపీ అత్తులూరి నాగబాబును కోరారు. నిధులు సమకూరుస్తామని వారు హామీ ఇవ్వటంతో శ్మశాన వాటికలో పనులను ప్రారంభించారు. తొలుతగా ప్రదేశంలో తుప్పలను మిషన్ ద్వారా తొలగించారు. బోరు నిర్మాణ పనులను ప్రారంభించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే చంటిబాబు ఎంపీపీ నాగబాబు సహకారంతో శ్మశాన వాటికలో బోరు త్రవ్వి వాటర్ ట్యాంక్ నిర్మించడం జరుగుతుందన్నారు. అలాగే ఈ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని నిధులు అవసరమవుతున్నాయన్నారు. శ్మశానం అభివృద్ధికి గతంలో కొంతమంది దాతలు విరాళాలు ప్రకటించారన్నారు. అయితే అప్పుడు పనులు చేయక ఎవరి వద్ద విరాళాలు తీసుకోలేదని ప్రకటించిన వారు ఇప్పుడు అందిస్తే సుందరంగా చేస్తామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఈయన వెంట వైసీపీ నాయకులు ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజ్, నీలపల్లి అప్పారావు, పంపన బోయిన అప్పాజీ, గొల్లపల్లి శ్రీను ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గంపేటలో ప్రధానమైనటువంటి శ్మశాన వాటిక కోనేటి వద్ద ఉన్నటువంటి శ్మశాన వాటికలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారు, జగ్గంపేట మండల అధ్యక్షులు అత్తులూరి నాగబాబు గారు సహాయ సహకారాలతో ప్రభుత్వ పరంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకి సహకరిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎప్పటి నుంచో కనీసం స్నానం చేయడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితిలో ఈ శ్మశాన వాటిక ఉండటం, స్నానం కోసం మనిషి చనిపోయినా కూడా అంత బాధలో ఉండి కూడా నీళ్ల ట్యాంక్ కోసం ప్రయత్నాలు చేసేటటువంటి పరిస్థితి ఈ జగ్గంపేట శ్మశాన వాటికలో నెలకొన్నటువంటి సమస్య. దాంట్లో భాగంగా ఈరోజు నిన్న ఇక్కడ ఉన్నటువంటి తుప్పలన్నీ కొట్టించి ఈరోజు బోర్డు కొట్టించేటటువంటి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చాలా సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది జగ్గంపేటకు చెందినటువంటి దాతలు ముందుకొచ్చి దీన్ని సహకరిస్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. విరాళాలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే పనులు ప్రారంభిస్తేనే కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదన్న ఆలోచనతో ఆ రోజు విరాళాలు ప్రకటించారు, కానీ ఎవరి దగ్గర కూడా మేము డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు పని ప్రారంభించి పని ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళని కూడా మరొకసారి కలిసి వాళ్ళు ప్రకటించినటువంటి విరాళాలు తీసుకొని ఈ శ్మశాన వాటికని మౌలిక వసతులు కల్పించడం, మరి ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే కనీసం కాడి పట్టుకొని లోపలికి రావడం కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది కాబట్టి అక్కడ సిమెంట్ రోడ్డు వేయటం, అలాగే వసతులు కల్పించి ఏదైతే దినకర్మలు ఉంటాయో ఆ దినకర్మలు చేసుకునేడానికి కూడా వీలుగా ఒక షెడ్ కూడా నిర్మించి స్నానం చేయడంతో పాటు ఇక్కడే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పిండ ప్రదానాలు కూడా చేసుకునే విధంగా ఒక పక్కన ఒక చక్కటి షెడ్డు దాన్ని సుందరీకరించి ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తున్నాం. అయితే దీంట్లో దాతలందరి సహాయ సహకారాలు కూడా అవసరం. కారణం ఏంటంటే ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి కొంత సొమ్ము వస్తుంది, మిగతాదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సహాయ సహకారాలు చేసుకొని విరాళాలు సేకరించుకొని చేసుకున్నప్పుడే అది సుందరంగా తీర్చిదిద్దేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనిషి చివరంకం ఏదైతే ఈ శ్మశాన వాటికి ఉందో ఇది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఆ బాధ నుంచి విముక్తి జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఉండాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు కూడా ఆ రకంగా కల్పించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా చిన్న చిన్న గ్రామాల్లో కూడా చక్కగా శ్మశానానికి సంబంధించి ప్రభుత్వ నిధులతోనూ ప్రజల సహకారంతో చేసుకుంటూ ఉన్నారు. మన జగ్గంపేట దురదృష్టం ఇప్పటివరకు కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులు లేవు, కానీ ఇప్పుడు మారుతున్నటువంటి